ఏ దాంట్లో కూడా ఎప్పుడైనా కానీ మాకు ఒక ఈయన వల్ల ఇప్పుడు ఈయన పెద్ద మంచి ఎంతవరకు ఉన్నా కానీ ఈయన పెద్ద మంచి కూడా భూమి లేదు ఏం లేదన్నా భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు ఆ భూమి లేదు ఏం చచ్చిపోతే బొంద పెడతాను కూడా 10 గుంటలు జాగా కూడా ఏవైతే నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు కళ్యాణ లక్ష్మి అన్నావు కళ్యాణ లక్ష్మి అవ్వా నా 3 ఎకరాల భూమి అన్నావు కదా భూమి లేనివాడు భూమి చేసుకుంటాడు కదా నా 3 ఎకరాల కూడా ఎకరం ఇచ్చిన ఏదన్నా చేసుకుంటారు కదా భూమి లేదు ఏం లేదు డబల్ బెడ్రూమ్ అన్నావు ఇల్లు ఎవరికి ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకొని సోమేత లేనివాడు పోయి అలా ఉంటాడు ఇస్తే హామీ ఇల్లు ఇస్తే లేకపోతే కూసుకుంటా పాపాకరెడ్డి మా నియోజకవర్గం రోడ్లే సక్కలే మా ఊరికి బస్సే లే సక్క మునుగోడు కన్స్ట్రక్షన్లా ఏందన్నా వాళ్ళు ఇచ్చేది ఓట్ల అప్పుడు అంతా నేను అనుస్తారు చేయలు చెప్తారు కథం వెళ్ళిపోతారు ఏం లేదు మా ఊరికి రోడే సక్కలేదు మొత్తం గుంతల రోడ్డు ఏం లేదన్న అంతే ఏ ప్రభుత్వం అయినా అన్నీ హామీలు ఇచ్చేటోడే కానీ చేసేటోడు ఇవ్వలేడు ఎవరి కష్టం వాడు చేసుకుని తినాల్సిందే కళ్యాణ లక్ష్యం అన్నావు కళ్యాణ లక్ష్యం వస్తుంది కానీ ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోలేం కదా ఒక ఇంట్లో ఆడవీలు ఉంటే ఒకసారి చేసి పంపిస్తే అయిపోతుంది అదే ఒక ఎకరం భూమి ఇస్తే నువ్వు వాడు చేతనేంత వరకు ఏదో ఇంత చేసుకుని బతకగలుగుతాడు ఓ ఇల్లు ఇచ్చినావు అది కూలిపోయిన దానికి అలా జీవిస్తాడు ఆడు ఏది లేదా ఎట్లుంటుంది ప్రభుత్వం వల్ల ఎవరికి అందేటి వాళ్ళకి అందుతుందన్నా ఒక ఎమ్మెల్యే ఉండు ఎమ్మెల్యే కింద ఉన్న శంషగాన్లు ఉంటారు వాళ్ళకు అంతుంది బయట వానికి ఎవరికి అంతలేదు ఇదే పని చేసుకోవాలి ఇదే పని నడుపుకోవాలి ఇటునే జీవించాలి అంతే ఇంతవరకే జీవితం ఎవరు రూపాయి చెట్టు ఆదుకుంటోళ్ళు లేరు పేదల పక్షము మన ప్రభుత్వం పేదలకే ఎక్కువ ఇది ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు అన్నా నేను లారీ డ్రైవర్ని సిరిసిల్ల సిద్దిపేట అక్కడ పోయి చూడండి ఎట్లా డెవలప్మెంట్ ఉందో ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ ఎందుకు లేదన్న డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఆయన కాదుగా నియోజకవర్గం కాదు ఇక్కడ వచ్చిన ఊరు కాదు ఇక్కడ మండలం కాదు ఇక్కడ డిస్ట్రిక్ట్లు కాదు కాబట్టి ఇక్కడ ఏం లేదు పరిపాలన సిరిసిల్ల సిద్దిపిల్ల అవన్నీ చూసి వచ్చిన నేను డ్యూటీలోకి పోయి అక్కడ ఎట్లా ఉంది డెవలప్మెంటు ఇక్కడ ఎందుకు లేదు అది డెవలప్ కావాలంటే ఏమన్నా ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఏమన్నా మార్చుకుంటే డెవలప్ అవుతుంది అనుకుంటారా మీరు ఎవరని చెప్పలేమన్నా గెలిచేంత వరకు అంతా హామీలు ఇచ్చేటోలే గెలిచినాక అంతా చేతులు ఎత్తేసేటోలే మనం ఏదో మేము వస్తాం ఓట్లు వేస్తాం మళ్ళీ వస్తాం ఇదే ఆటో నడుపుకుంటాం కానీ ఆడ పోయి మాకు అది చిన్న చిన్న చేసేటోళ్ళు ఎవరు లేడు మేము పోయి అక్కడ చేసేటోళ్ళం కాదు ఇంతే జీవితం గీడ కాలు పీల గీడ 10 సింకులు పడితే పెద్ద వాటర్ వచ్చేస్తుంది అన్న వెహికల్స్ గవర్నమెంట్ వెహికల్సే వెళ్ళవు బస్సులు వెళ్ళవు కార్లు వెళ్ళవు బైకులు వెళ్ళవు మన బస్సు దిగబడ్డదల్లా అట్లా ఉంటుంది మన ప్రభుత్వం.